బిగ్ బాస్ సీజన్ సెవెన్లో పల్లవి ప్రశాంత్ ఫస్ట్ కెప్టెన్ అయ్యాడంటే అది శివాజీ వల్లే ఆ తర్వాత యావర్ కెప్టెన్ అయ్యాడంటే కూడా అందులో శివాజీ హస్తం ఉంది ఇప్పుడు నాలుగో కెప్టెన్ని కూడా శివాజీనే డిసైడ్ చేశారు గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ ఇంటికి కొత్త కెప్టెన్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఎనిమిదవ వారంలో కెప్టెన్సీ పోటీదారులు టాస్క్ రసవత్తరంగా సాగుతుంది నామినేషన్ ఎపిసోడ్కి మించి అన్నట్టుగా ఇంటి సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి వ్యక్తిగత దూషణలు ఒకరిని మించి ఒకరు రెచ్చిపోతున్నారు అందరినీ మించి శోభా శెట్టి అయితే తన సైకోయిజంతో మరోసారి హౌస్ చుక్కలు చూపిస్తుంది ఈసారి కూడా తనని కెప్టెన్సీ దూరం కావడంతో ఎక్కినట్టు ప్రవర్తిస్తుంది అయితే ఈ కెప్టెన్సీ రేస్లో గెలిచి నాలుగో హౌస్ కెప్టెన్ కాబోతున్నాడు గౌతమ్ లైవ్ ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ కంప్లీట్ కాగా గౌతమ్ కెప్టెన్ అయ్యాడు శివాజీ చేతుల మీదుగా గౌతమ్ కెప్టెన్ కావడం విశేషం కెప్టెన్సీ రేస్లో ఉన్న పోటీదారులలో ఎవరు కెప్టెన్గా అర్హులో అనర్హులో తెలియజేస్తూ అనర్హులైన వాళ్ళ మెడలో మిర్చి దండ వేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు అయితే ఈ టాస్క్లో తేజ అమర్లు పల్లవి ప్రశాంత్ మెడలో మిర్చి దండ వేసి కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించారు యావర్ రతికాలు అయితే శోభ మెడలో మిచ్చి దండ వేసేసరికి శోభా శెట్టి సైకో శెట్టిలా మారిపోయింది అయితే బోలే శోభా శెట్టిని కాకుండా ప్రియాంక మెడలో దండ వేసి షాక్ ఇచ్చాడు బోలేతో పాటు అశ్విని కూడా ప్రియాంక మెడలో దండ వేసి కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించింది ఫైనల్ గా శివాజీ అర్జున్లు సందీప్ మెడలో మిర్చి దండ వేసి అతన్ని కెప్టెన్సీ రేస్ నుండి తప్పించారు అయితే గత రెండు వారాలుగా గౌతమ్ శివాజీని టార్గెట్ చేస్తూ దూషి ఇస్తూ ఉన్నాడు అయితే ఈరోజు అదే గౌతమ్ని కెప్టెన్ని చేస్తున్నారు శివాజీ కెప్టెన్ గా సందీప్ గౌతమ్ ఇద్దరు ఫైనల్ రేస్లో ఉండగా తన ఓటుతో గౌతమ్ని కెప్టెన్ చేసి మరోసారి కింగ్ మేకర్ అనిపించాడు శివాజీ పల్లవి ప్రశాంత్ యావర్లను కెప్టెన్ని చేసిన చేతితోటే గౌతమ్ని కూడా కెప్టెన్ని చేశారు శివాజీ అయితే ఈ కెప్టెన్సీ టాస్క్లో గౌతమ్ తొలి రౌండ్ నుంచి ప్రతిభ చూపిస్తూ వచ్చాడు నిజానికి ఇప్పుడు కాదు గౌతమ్ ఎప్పుడో కెప్టెన్ కావాల్సింది కానీ లక్ కలిసి రాక చివరి క్షణంలో ఛాన్స్ మిస్ అయ్యేది కానీ ఈ ఎనిమిదవ వారంలో శివాజీ కరుణించడంతో గౌతమ్కి లక్ కలిసి వచ్చింది అయితే ఇప్పటి వరకు శివాజీ గౌతమ్లు ఉప్పు నిప్పుగా ఉన్నారు తనకి ఈ వారం కెప్టెన్ని చేయటంతో గౌతమ్ కూడా శివన్న గ్రూప్లో సభ్యుడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అన్నట్టు ఈ గౌతమ్ ఈ వారం నామినేషన్లో ఉన్నాడు వచ్చే వారం కెప్టెన్ హౌస్ మే హౌస్లో ఉండాలంటే ఈ వారం సేవ్ కావాలి డాక్టర్ గౌతమ్ ఏది ఏమైనా అర్జున్ కూడా శివాజీనే ఫాలో అవుతున్నాడు అని అనిపిస్తుంది Thanks for watching and please subscribe to my channel. Thank you.